dear boy, dear madams, Guru Brahmalara. Anupodana Jilla Parishat Unnata Pathashala Purva Vidyarthulandariki Namaskaram. నా పేరు జనరల్ ప్రసాద్ రెడ్డి. నేను 1967లో మన పాఠశాలలను ఎస్ఎస్ఎల్సి అంటే 11వ తరగతి పూర్తి చేసి తర్వాత పై చదువులకు వెళ్ళాను. నేను చదువుకున్న రోజుల్లో మన పాఠశాలలో అంత గొప్ప విద్యార్థిని కాను. అనుకోకుండా నటమంత్ర శిరులాగా నాకు 11వ తరగతి నుంచి బాగా చదువు అప్పింది. ఇష్టపడి చదువుకున్నాను. మన హై స్కూల్ నుంచి పోయి తర్వాత పెద్ద పెద్ద కాలేజీలు, ఆంధ్రలో ఏల కాలేజీ, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత బనారస్ యూనివర్సిటీ, ఎంఫామ్ పూర్తి చేసి తర్వాత అమెరికా వెళ్ళాను. నాకు చదువు బాగా అభినందించి నేను ఎక్కువగా మన స్కూలే నాకు చేసిందని నాకు బాగా నమ్ముకుంటాను. మన అనుపోతం జిల్లా ఉన్న పరిషత్ పాఠశాలలో నాకు ముఖ్యంగా ఇద్దరు ఉపాధ్యాయులు నాకు బాగా సహాయం చేశారని నేను ఎప్పుడూ నమ్ముతాను. ముందు అందరికంటే ముందు వ్యక్తి మన ఆ పాఠశాల హెడ్ మాస్టర్ టీజీ సంజయరావు. తర్వాత నాకు చదువులో బాగా మార్కులు రావడానికి బాగా ఎక్స్పెక్ట్ నేర్పిన ఆయనేమో దుష్యంతరావు తెలుగు మాస్టర్. వాళ్ళిద్దరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అందుకే మన స్కూల్ నుంచి నాకు చాలా అభిమానం. మా కుటుంబం తర్వాత నేను ఎక్కువగా అభిమానించింది మన స్కూల్నేమో. నేను అనుకోకుండా కొన్ని పనులు చేశాను. నాకు అనుకోకుండా చేసిన పనులు ఉన్నాయి మన హై స్కూల్లో. మొట్టమొదటి నేను అనుకున్నది 1988 నుంచి మొదటి 3 ర్యాంకులు వచ్చిన పిల్లలకి రివార్డులు ఇవ్వడం మొదలెట్టాను. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. నాతో పాటు తర్వాత చాలామంది ఆ పని చేస్తున్నారు. తర్వాత మన ఆత్మీయ కళకి అని 2015లో చేశాం మన స్కూల్కి. దానికి నాతో పాటు మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ శివారెడ్డి, మన మన ఊళ్ళో ఉన్న కొంతమంది కష్టపడి పనిచేసే వాళ్ళు పాత విద్యార్థులు నాకు సహాయ చేయగలిగించి అది కూడా చాలా గొప్పగా చేశాము. ఆ తర్వాత సంవత్సరం 2016లో నేను 7వ తరగతి చదివినప్పుడు గ్రౌండ్ ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంటే నాకు బాధేసి మేము ఎన్ఆర్ఎన్ఆర్ కలిసి మళ్ళీ ఇక్కడ కొంతమైన కలిసి మొత్తం 20 లక్షలు పెట్టి 200 మీటర్ ట్రాక్, అది నా సొంత ఐడియాను. అది చేసిన తర్వాత అప్పుడప్పుడు స్కూల్కి ఏదైనా అవసరమైనవన్నీ సహాయం చేసుకుంటూ స్కూల్ ఎవరికైనా ఏదైనా అవసరమైనవన్నీ హెడ్ మాస్టర్ కానీ మిగతా వాళ్ళకి కానీ పిల్లలకి ఏదైనా అవసరమైన నా శాతం సహాయం చేసుకొచ్చాను. తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళ 6 తరగతుల భవనానికి కూడా కార్యరూపం దాల్చి నేనే చేయించాను. అది కూడా నా ఆలోచన కాదు, వేరే వాళ్ళు ఉండడం మొదలెట్టే దాన్ని పూజ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. రేపు వచ్చే డిసెంబర్ 2022 డిసెంబర్లో దాని గ్రాండ్ ఓపెనింగ్ జరిగిపోతుంది. అది మన అమృతోత్సవానికి బాగా ఇస్తుంది బహుమతి అని చెప్పుకోవచ్చు. ఈ అమృతోత్సవానికి కూడా నా ఐడియా కాదు, కొన్ని శివారెడ్డి మాస్టరు ఇంకా వేరే వాళ్ళు పాత వాళ్ళు ఆత్మీయ కలిగినప్పుడు మా బ్యాచ్ మా టీం ఒకటి ఉంది వాళ్ళు నన్ను బాగా పుష్ చేసి మరి చేయాలి అని చెప్పి అనుకుంటే ఇక దాన్ని కూడా శ్రీకారం చుట్టూ మొదలేస్తున్నాము. 2 సంవత్సరాలు ఆలస్యంగా అయిపోయింది ఎందుకంటే కరోనా రావడం మూలంగా 2 సంవత్సరాలు 21 జరగాల్సింది, 23 జరుగుతుంది. ఇప్పుడు కూడా బాగా చేయాలనే ఉద్దేశంతో ఈసారి మనకి ఈ సోషల్ మీడియా ఎన్ని బాగున్నాయి మిమ్మల్ని మీ పోయినసారి మనం ఆత్మీయ కలిగేటప్పుడు తెలియని విద్యార్థులు కూడా ఇప్పుడు తెలియజేసినట్టుగా అందరికీ తెలియజేస్తూ ప్రయత్నం చేస్తున్నాము. ఈ అమృతోత్సవం చాలా బాగా చేయాలని మన జీవితంలో ఒకే ఒక్కసారి అవకాశం జరుగుతుంది. మేము అందరం చాలా కష్టపడి పనిచేస్తున్నాము. మీరు అందరూ వచ్చి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.